ఆ వ్యక్తి నపుంసకుడి వేషంలో అంతఃపురంలో ఉన్నాడు. ప్రస్తుతానికి బక్షీబానికి సేవకుడిగా ఉన్నాడు. అతని పేరేంటంటే దిలావర్ ఖాన్. ఎవరి చిత్రపటం గీయాలంటున్నారు? అది తెలుస్తుంది ఇప్పుడే. ఆదా, దిలావర్ ఖాన్ గారు వచ్చారు. చాలా సంతోషం. వెళ్ళి తీసుకురా. ఈ చిత్రపటం ఎంత గొప్ప పనులు చేస్తుందో, ఈ చిత్రపటం జోధా బేగం జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పుతుందో ఏమో. ఇక జోధా బేగం జీవితాన్ని అల్లకల్లోలం చేస్తే ఈ చిత్రపటం నా జీవితంలో ప్రశాంతత తీసుకొస్తుంది. గుర్తుపట్టారా జలాల్? పెదమా వీడు? అవును, ఆ వ్యక్తే వీడు. ఇతన్నే మీ జోధా బేగం గారు రాత్రిపూట రహస్యంగా కలుసుకుంటోంది. ఇతనే జోధా బేగం వెంట పడుతూ చివరికి మీ అంతఃపురాన్ని చేరుకున్నాడు జలాల్. జోధా బేగం ని కలుసుకోవడానికి వ్యక్తి ఇలాంటి మార్గాన్ని ఎంచుకున్నాడంటే నేను నమ్మలేకపోతున్నాను. చెప్పడానికే సిగ్గుగా ఉంది జలాల్. అయినప్పటికీ చెప్పక తప్పడం లేదు. నా ఉద్దేశంలో జోధా బేగంకి, ఇదిగో ఈ వ్యక్తికి మధ్య ఏదో తప్పు జరిగిందని అనిపిస్తోంది. ఎందుకంటే మీరు చూసిన వ్యక్తి జోధా బేగంతో ప్రేమలో పడి ఇంత దూరం వచ్చి ఉంటాడు. అంటే షహన్షా గారి అంతఃపురానికే వచ్చాడు. ఈ దుష్టుణ్ణి బక్షీబాను సేవకి నియమించాం. ఏదో ఖుదా దయవల్ల బక్షీబాను ఇంకా క్షేమంగానే ఉంది. వీడు వచ్చిందేమీ జోధా బేగం కోసం. తమరి అంతఃపురానికే చేరాడు ఈ దుష్టుడు. అంతఃపుర నియమాల్ని ధిక్కరించాడు. మొఘలాయి సామ్రాజ్యపు చట్టాన్ని అతిక్రమించాడు. మీ జోధా బేగం పిచ్చిలో పడి మీ అంతఃపురంలోనే దూరాడు వీడు. వీడు జోధా బేగంని ఎన్నాళ్ళుగా కలుస్తున్నాడో చెప్పలేం. ఎన్ని పగళ్ళు, ఎన్ని రాత్రుళ్ళు మీకు తెలియకుండా జోధా బేగంతో గడిపాడు. ఇప్పుడు ద్రోహి ఎక్కడున్నాడు పెద్దమ్మా? ప్రస్తుతం వీడు రుకయ్యా బేగం సేవలో ఉన్నాడు జలాల్. పాపం జోధా బేగం. జోధా బేగం మీరు నన్ను మన్నించండి. ఏం చేయను నేను. నేను ఇలా చేయక తప్పలేదు. ఇకపై జరిగేదేమిటంటే ఆగ్రాలో కొన్నాళ్ల తర్వాత మీరు ఒక జ్ఞాపకంగానే మిగిలిపోతారు. ఆగ్రా ప్రజలు చెప్పుకుంటారు, ఒకప్పుడు ఇక్కడే ఉండేది పాపం జోధా బేగం. పాపం జోధా బేగం. మేము నిన్ను మళ్ళీ అడుగుతున్నాం, నువ్వెవరివి, ఎందుకు ఇక్కడికి వచ్చావు? దిలావర్ ఖాన్వి కాదు, ముసల్మాన్వి అంతకన్నా కాదు. నిన్ను ఇక్కడికి రమ్మన్న కారణం ఏమిటంటే నువ్వు ఇవాళ్టి నుంచి బక్షీబానికి సేవ చేయనక్కర్లేదు. నాకు కొంచెం అలసటగా ఉంది, కొంచెం నా కాళ్ళు పట్టు. అమ్మవారి దయ వల్ల నాకు జ్యోతిని కలిసే అవకాశం లభించింది.
ఇప్పుడందరికీ నా మీద అనుమానం వస్తోంది. చోదాకి మొత్తం నిజం చెప్పేసేయాలి. ఇప్పుడు ఇక షహన్షాకి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్న వాడిని పట్టుకోవడం అటుంచి నా ప్రాణాలకి ముప్పు వస్తోంది. ఈ పరిస్థితుల్లో నేను ఇంకా ఎక్కువ కాలం ఇక్కడ ఉండలేను. ఆదాబ్ జోదా బేగం, నేను లోపలికి రావచ్చా? రండి. ఇవి రోకయ్య బేగం గారు పంపించారు. చెప్పండి దిలవర్ ఖాన్, ఏంటి విషయం? మన్నించండి బేగం సాహిబా, మీతో నేను కొంచెం ఒంటరిగా మాట్లాడదలిచాను. మోతి హోషియార్, నన్ను కొంతసేపు ఏకాంతంగా ఉండనివ్వండి. జలాల్, మీరు ఇలా వచ్చారండి? రుఖయ్య బేగం, దిలావర్ ఖాన్ ఎక్కడున్నాడు? దిలావర్ ఖానా? ఇందాకడిదాకా నాకు సేవ చేస్తూనే ఉన్నాడు. ఉన్నట్టుండి తను జోదా బేగం ని కలుసుకోవాలన్నాడు. అసలేమైంది? మీరంత కోపంగా ఎందుకున్నారు? పాపం జోదా బేగం, జలాల్ ఇప్పుడు తనని ఏం చేస్తారో. సరే, ఇక చెప్పండి. ఏంటిది సంస్కారం లేకుండా? నేనే జోత, నేనే. సుజమల్ని రాజపుత్రుడు అయ్యుండి నువ్వు ఇలా నపుంసకుడి వేషం వేసుకోవాల్సి వచ్చిందా? నేను అసలు ఊహించలేదు నువ్వు ఇంతగా దిగజారిపోతావని. ఎవరికైనా అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఆ వ్యక్తి చేసిన వాగ్దానమే. నేను నీకు వాగ్దానం చేశాను జ్యోత, నేను షహన్షా గారి ప్రాణాలు కాపాడతానని. ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. షహన్షా గారిని అంతమొందించాలని కుట్ర పన్నుతున్న ఆ ద్రోహిని పట్టుకోవాలన్న ఉద్దేశంతోనే వచ్చాను. కానీ ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే మంచిదనిపిస్తోంది. షహన్షాకి నా మీద అనుమానం వచ్చింది. నన్ను ఇలా చూసి నువ్వు చాలా బాధపడుతున్నావు నాకు తెలుసు, కానీ నాకు అందుకు ఎలాంటి బాధ లేదు. ఎందుకంటే నేను నా చెల్లెలి మాంగళ్యం కాపాడడానికే ఈ పనిచేశాను. నేను దేనికి బాధపడుతున్నానంటే ఆ నమ్మక ద్రోహిని పట్టుకోలేకపోయినందుకు, కనీసం ఎలాంటి ఆధారం దొరకనందుకు. నాకు చాలా భయంగా ఉంది. నేను ఆ నమ్మక ద్రోహిని పట్టుకునే లోపే షహన్షా నన్ను పట్టుకుంటారేమనిపిస్తుంది. ద్రోహి వంచకుడా, మేము నీ తలను నరికేస్తాం. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నయ్యా. ఏదైనా ఆపద ముంచుకొచ్చే లోపు నువ్వు వెళ్ళిపోవాలి. దిలావర్ ఖాన్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఈసారి మాకు ఏం అబద్ధం చెప్పాలని ఆలోచిస్తున్నారా? మాకు మీ గురించి తెలిసిపోయింది. వాడు దిలావర్ ఖాన్ కాదు అని వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడో మాకు తెలిసిపోయింది. వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడో చెప్పండి. వాడు మీకు ఏమవుతాడో చెప్పండి. చాలు జోధా బేగం, ఈ విషయం మేము మీతో తర్వాత మాట్లాడతాం. ముందుగా నపుంసకుడి వేషంలో మా అంతఃపురంలోకి ప్రవేశించిన ద్రోహిని చంపాక మాట్లాడతాం. ఇప్పుడు ఏం చేయాలో నాకేం పాలు పోవడం లేదు. నిన్నటి షహన్షా గారికి నిజం చెప్పలేను. ఇటు సుజమల నీకిచ్చిన భక్తనని భగ్నం చేయలేను. ఇప్పుడేం చేయాలి నేను? మా సుజమల అన్నయ్య మీ ప్రాణాలు కాపాడడానికి ఇక్కడికి వచ్చాడని మీకు ఎలా నచ్చ చెప్పాలి షహన్షా? సైనికులారా, దిలావర్ ఖాన్ ఎక్కడున్నా పట్టుకుని మా ముందు నిలబెట్టండి. అలాగే మేము కలవదలిచామని ఖాన్ సాబుకి కబురు పంపండి.
నేను వినవేంటనే ఈ భవనం నుంచి బయటపడిపోవాలి ఎందుకంటే శయంచక్ నా గురించి తెలిసిపోయిందంటే నేను తప్పకుండా దొరికిపోతాను అడుగో దిలావర్ ఖాన్ పట్టుకోండి వాడిని శయంచక్ గారి ఆదేశం ప్రకారం వాడి ఇక్కడి నుంచి తప్పించుకోకూడదు శయంచక్ నన్ను బంధించమని ఆజ్ఞాపించేశాడు అంటే తనకు నిజం తెలిసిపోయిందన్నమాట ఇక ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు దగ్గరికి రాకండి ఒక రాజపుత్రుడు మొగలాయల చేతిలో ఎప్పటికీ ఓడిపోడు వాడు వంటశాల వైపు పరిగెడుతున్నాడు పట్టుకోండి వాణ్ణి దిలావర్ ఖాన్ ఒక రాజపుత్ర వంశస్థుడు వాడు ఒక నపుంసకుడి వేషంలో మా అంతఃపురంలోకి ప్రవేశించాడు మేము వెంటనే వాడి తల నరకాలి ఖాన్ సాబ్ జలాల్ ఆ వ్యక్తి ఇక్కడ ఎక్కడో అంతఃపురంలో దాక్కున్నాడు నాకెందుకో భయంగా ఉంది వాడు ఎవరిని గాయపరుస్తాడు ఏమో మీరేం ఆందోళన పడకండి మహామంత్రి గారు వాడు ఎవరికైనా హాని చేయడానికి ముందే వాడిని మేము బంధించేస్తాం ఆదాబ్ షేయించా ఇప్పుడే దిలావర్ ఖాన్ వంటశాల వైపు పరిగెత్తాడు మేము వాడిని ఆపాలని ఎంతో ప్రయత్నించాం కానీ వాడు సైనికుల్ని గాయపరిచి మరోవైపు పారిపోయాడు అసలు అంతటి ధైర్యం వాడికి వాడు ప్రాణాలతో తప్పించుకోగలడా వెళ్ళండి జలాల్ వెళ్ళండి వెళ్ళి ఆ సుజామల్ని పట్టుకోండి ఆ సుజామల్ బండారం మీ ముందే బయటపడాలన్నదే నా కోరిక అలాగే నేను కోరే దేవుటంటే తమరి జోధా బేగం తొందరలోనే కణిచి గెంటేయబడాలి అమ్మీజాన్ ఏమైంది ఆ కాన్సాబుని కూడా జలాలు ఇక్కడికి రమ్మన్నాడట రా ఇలా పక్కకి రా ఏం జరిగిందంటే ఆదాం దిలావర్ ఖాన్ ఒక నపుంసకుడు కాదు వాడొక రాజపుత్ర వంశస్థుడని జలాల్కి తెలిసిపోయింది అవునా జోధా బేగంని కలవటానికి వచ్చాడు వాడు నేను నిన్ను ఢిల్లీ గద్దె మీద కూర్చోబెడతానని వాగ్దానం చేశాను తప్పక నెరవేరుస్తాను అంతకు ముందు మన దారికి అడ్డంగా ఉన్న కొన్ని ముళ్ళని తొలగించుకోవాలి ఆ అడ్డంకే జోధా బేగం నా మాట నమ్ము ఆ ముళ్ళని జలాల్ స్వయంగా తన కరవాలంతో నరికేస్తాడు పద చుట్టుముట్టండి వాడిక్కడి నుంచి తప్పించుకోకూడదు వంటశాలలో చూశాను వాడక్కడ ఒక పెద్ద పాత్రలో దాగున్నాడు మీకు తెలుసు కదా కన్నయ్య సుజామల్ అన్నయ్య ఏ పాప ఎరుగడు శయన్షా గారి ప్రాణాలని రక్షించడానికి తను
తన చెల్లెలికి ఇచ్చిన వాగ్దానం నిలుపుకోవడానికి ఇక్కడికి వచ్చాడు. నువ్వు మా అన్నయ్యని కాపాడాలి. నాకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి తన ఆపదలో పడ్డాడు. ఒక రాజపుత్ర వంశస్థుడై కూడా నపంసుకుడి వేషం వేసుకున్నాడు. అదంతా నా మాంగళ్యం కాపాడడానికే చేశాడు. నువ్వే తనకి తోడుగా ఉండాలి, తనని రక్షించాలి. అయిపోయింది జుదా బేగం, అయిపోయింది. కొద్దిసేపు మాత్రమే. తమర్ని ఆగ్రా నుంచి బయటకు పంపించే పల్లకి బయలుదేరబోతోంది. దాంతో మీరు శాశ్వతంగా మా జనాల జీవితంలోంచి నిష్క్రమిస్తారు. అసలు ఆ వ్యక్తి ఎవరై ఉంటాడో, నపుంసకుడు వేషంలో అంతఃపురంలోనికి ఎందుకు వచ్చినట్టు, ఆ వివరాలు నాకు తెలియదు. కానీ అత్తయ్యగారు, నాకు తెలిసినంత వరకు షహన్షా జ్యోతాబేగం గదికి చాలా కోపంగా వెళ్లారట. ఇది ఎలాంటి విషమ పరిస్థితికి దారితీస్తుందోనని నాకు ఆందోళనగా ఉంది. ఇప్పుడు జలాల్ జోధా మీద కోపం చూపిస్తాడని మాత్రం నేను అనుకోవడం లేదు. ఇప్పుడు మా ప్రియ బేగం గారి ఆరోగ్యం ఎలా ఉంది? ఆదాబ్ హుజూర్. ఏంటి సంగతి, నువ్వు ఇలా పరిగెత్తుకుంటూ ఎందుకు వచ్చావు? హుజూర్, సమాచారం ఏమిటంటే తమరికి సేవ చేస్తున్న దిలావర్ ఖాన్ నపుంసకుడే కాదు, తను ఒక మారువేషగాడు, రాజపుత్ర వంశస్థుడు. తను ఇక్కడికి జోధా బేగంని కలవటానికి వచ్చాడని చెప్పుకుంటున్నారు. దిలావర్ ఖాన్, నిన్ను చూస్తుంటే మాకొకరు గుర్తొస్తున్నారు. అతను కూడా అచ్చు నీ పోలికలతోనే ఉన్నాడు. ఒక రాజపుత్ర యోధుడు అతను. వాడు నిజంగానే సుజామనయ్య ఉంటాడా? వాడికి నా గురించి అంతా తెలిసిపోయి ఉంటుందా? నా మీద అనుమానం వచ్చి ఉంటుందా? జోధా బాబిజాన్ పేరు వినగానే ఈయన నన్ను వదిలి వెళ్ళిపోయారు. ఈ పాత్రలోనే నువ్వు లోపలే దాక్కుని ఉన్నావని మాకు తెలుసు. వెంటనే బయటకు వచ్చేయటమే నీకు చాలా మంచిది. చెప్పేది నీకే, మర్యాదగా బయటకురా. సరే అయితే, నేను ఎలా బయటకు రప్పించాలో మాకు తెలుసు. ఇంకా సమయం మించిపోలేదు, లేదంటే ఈ మరుగుతున్న నీళ్ళలో కాలిపోయి నీ శవం బయటపడుతుంది. యాహుదా, ఇప్పుడు ఇలా వీడి ప్రాణాలతో బయటపడకూడదు. వాడికి నా కుట్ర సంగతి ఏదైనా తెలుసుంటే వాడది షహన్షాకి చెప్పేశాడంటే చాలా పెద్ద సమస్య వస్తుంది. అతన్ని బయటకు తీయండి. ఇందులో ఎలా ఉన్నావు? మరి ఆ దిలావర్ ఖాన్ ఏమయ్యాడు? నన్ను బంధించి పారిపోయాడు సూర్. బహుశా ఈ దాసి నన్ను చూసేసినట్టుంది. నేను ఇక్కడ ఉన్నట్టు సైనికులకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఎలాగైనా తప్పించుకోవాలి.
ఇతని వెంటనే హకీమ్ గారి దగ్గరికి తీసుకెళ్ళండి. మీరేం ఆందోళన పడకండి షహన్షా, వాడు ఈ భవనంలోంచి బయటకు వెళ్ళడు. మన సైనికులు ఈ భవనానికి నాలుగు వైపులా కాపలా కాస్తున్నారు. వాడు ఎక్కడ దాక్కున్నా వాడిని మేము వెతికి పట్టుకుంటాం.